నగర్ లోని ఓ రేషన్ షాప్ డీలర్ కూపన్ దారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూపన్ దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని రేషన్ దారులు వాపోతున్నారు. ఉపేష్ నగర్ నుంచి వస్తే మాకు నడవ శాతం కాదు, మాకు ముసలోళ్ళం కదా శాతం కాదు. మరి ఏం చేయమని పిల్లలు దొరికినప్పుడు వస్తే ఇట్లా బంద్ ఉంటుంది. పిల్లలు మగ పిల్లలు ఎంతసేపు నిలబడతారు, మనం నిడిచిపెట్టిపోయినా మాకు మన శాతం అయితే బియ్యం ఎత్తుకొని పోయేందుకు వచ్చినా దొరక. ఇప్పుడు 4 నెలలు కార్డు చెక్ చేసుకోండి, బియ్యం ఇవ్వట్లేదా మీకు? ఏ 4 నెలల నుంచి బియ్యమే లేవు మాకు. బియ్యం అడిగితే ఏం చెప్తున్నారు? సమాధానం దుకాణం బంద్ ఉంటుంది, వచ్చినప్పుడు బియ్యం ఉండయి. బియ్యం లేని మేమేం చేస్తామంటాడు. బియ్యం లేవని చెప్తున్నాడా? అయిపోయిన బియ్యము మళ్ళీ వస్తాయి, మళ్ళీ రా పోండి అంటాడు. ఎంతసేపు అయింది మీరు వచ్చి? మేము గంటలకు వచ్చారా? 11 అయినా కానీ షాప్ తెరవట్లేదు. ఎన్ని రోజుల నుంచి అవుతుంది ఇట్లా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? 4 నెలల నుంచి వస్తుంది. అంటే 4 నెలల నుంచి మీకు బియ్యం ఇవ్వట్లేదు? అంటే మీరు ఇట్లా ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? 4 నెలల నుంచి తిరుగుడు, ఎప్పుడన్నా ఒకసారి దొరుకుతాయి. అడిగితే మాకు బియ్యం అయిపోయినా మళ్ళీ రా పోన్ అంటారు. బియ్యం ఎట్లా అయిపోతాయని మీరు అడగలేరా? అడిగినాము.